హలో ఫోక్స్, చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ట్యూటోరియల్స్ ఏమైనా నేర్పిస్తున్నా కానీ లేకపోతే కోడింగ్ ఏమైనా నేర్పిస్తున్నప్పుడు కానీ వాళ్ళ స్క్రీన్ని మనకి ప్రెజెంట్ అయితే చేస్తారు వీడియోస్ రూపంలో, అది కూడా హై క్వాలిటీలో. దానికోసం వాళ్ళు హై క్వాలిటీ కోసం వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ లేకపోతే సాఫ్ట్వేర్స్ని అయితే యూజ్ చేశారనమాట. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని కానీ యాప్స్ని కానీ మన మొబైల్ లేకపోతే మన కంప్యూటర్ లేకపోతే మ్యాక్లో ఏ విధంగా రన్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ప్లేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. దీన్ని మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎవరైతే ఐఫోన్ అండ్ అదేవిధంగా ఐప్యాడ్ యూస్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఈ డివైజెస్ని యూజ్ చేయకపోయినట్లయితే మీరు నెక్స్ట్ డివైస్కి అయితే స్కిప్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఈ పర్టికులర్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్ని యూస్ చేస్తున్నారో సింపుల్గా మీ డివైస్ని అయితే తీసుకోండి. సో వన్స్ మీరు మీ డివైస్ని తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు రైట్ టాప్ కార్నర్లో కిందకి స్వైప్ చేశారనుకోండి, మీకు కంట్రోల్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ కంట్రోల్ సెంటర్లో మీకు ఒక ఐకాన్, ఇప్పుడు ప్రెజెంట్ మీరు స్క్రీన్ని చూస్తున్నారు కదా, ఈ విధమైన ఒక ఐకాన్ ఉండాలన్నమాట. సో దీని ద్వారా మీరు ఇన్బుల్డ్గా స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు మీ ఐఫోన్ లేకపోతే ఐప్యాడ్లో. లేదండి ఈ పర్టికులర్ ఐకాన్ నా కంట్రోల్ సెంటర్లో నాకు కనిపించడం లేదు అనుకున్నారనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సెటింగ్స్ ఉంటుంది కదా, లైక్ ఐఫోన్ కానీ ఐప్యాడ్ సెటింగ్స్ ఉంటుంది కదా. సో సెటింగ్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఈ కంట్రోల్ సెంటర్ని కనుక క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇంక్లూడెడ్ కంట్రోల్స్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ కింద మీకు మోర్ కంట్రోల్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు కంట్రోల్ సెంటర్లో కనుక ఆ ఐకాన్ లేకపోయినట్లయితే కింద మీకు మోర్ కంట్రోల్స్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, లైక్ గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ కంట్రోల్ సెంటర్లో ఆ పర్టికులర్ ఐకాన్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ దాన్ని కనుక మీరు లాంగ్ హోల్డ్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే మైక్రోఫోన్తో కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది అనమాట. లేదు మీకు మైక్రోఫోన్ కూడా రికార్డ్ అవసరం లేదు అనుకున్నారనుకోండి, డైరెక్ట్గా దాని మీద ట్యాప్ చేస్తే మీ పర్టికులర్ స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు స్క్రీన్ రికార్డింగ్ ఎండ్ చేసేసుకుందాం అనుకుంటే మళ్ళీ మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ రికార్డింగ్ ఆప్షన్ని క్లిక్ చేసేస్తే మీ రికార్డింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీకు పైన టాప్లో రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా, సో ఆ పర్టికులర్ టైంని సెలెక్ట్ చేసుకోగానే మీరు స్టాప్ చేయమంటారని అడుగుతుంది. సో స్టాప్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ రికార్డింగ్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది అనమాట. వన్స్ మీరు స్క్రీన్ రికార్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీరు ఫొటోస్ యాప్లో అయితే గమనించచ్చు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం. ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా చాలామందికి ఈ పర్టికులర్ కొంతమంది లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ సెంటర్లో నేను చేస్తారనమాట. సింపుల్గా మీరు స్వైప్ డౌన్ చేశారనుకోండి మీకు కంప్లీట్ నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో మీకు కనుక ఈ పర్టికులర్ సెక్షన్లో కనుక మీకు కనిపించలేదు అనుకోండి, సింపుల్గా మీకు రైట్ స్వైప్కి కానీ లేకపోతే లెఫ్ట్ అయితే స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ నా దగ్గర చూసారా రికార్డ్ స్క్రీన్ అని ఉంది. సో దీని కనుక మీరు లాంగ్ హోల్డ్ చేశారనుకోండి దీంట్లో ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో దీంట్లో ఇంకొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్ప్లే టచ్ ట్రాజెక్టరీ ఉంది, నెక్స్ట్ రికార్డ్ సౌండ్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ ఫోన్లో రికార్డ్ అవుతున్న సౌండ్ కూడా మీరు రికార్డ్ చేసుకోవాలంటారా రికార్డ్ చేయమంటారా అని అడుగుతుంది. ఇన్ కేస్ నాకు సిస్టమ్ ఆడియో కావాలి కాబట్టి నేను సిస్టమ్ ఆడియోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇమేజ్ క్వాలిటీ అనమాట. సో ఇమేజ్ క్వాలిటీ అంటే లైక్ వీడియో క్వాలిటీ అనమాట, హయ్యర్ క్వాలిటీలో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారా, లోవర్ క్వాలిటీలో రికార్డ్ చేసుకున్నారా, లేకపోతే మీడియం క్వాలిటీలో రికార్డ్ చేసుకుంటున్నారు, ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ యూర్. అండ్ మీరు సైజ్ లైక్ హై క్వాలిటీ పెంచే కొద్దీ మీకు ఫైల్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అది మాత్రం మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో నేనైతే హై క్వాలిటీని సెటప్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో నేను నెక్స్ట్ నాకు ఇంకోటి వచ్చేసరికి డిసేబుల్ నోటిఫికేషన్స్ వైల్ రికార్డింగ్ ఉంది. సో దీని కనుక నేను టర్న్ ఆన్ చేసుకున్నాను అనుకోండి, వైల్ నాకు స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు నాకేమైనా నోటిఫికేషన్స్ కానీ కాల్ నోటిఫికేషన్స్ కానీ మెసేజ్ నోటిఫికేషన్స్ కానీ అలర్ట్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అవి కంప్లీట్గా ఇగ్నోర్ అయిపోతాయి అనమాట. సో ఇవైతే నేను పెట్టుకుంటాను. ఇన్ కేస్ నాకు ఈ పర్టికులర్ నేనైతే ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నానండి, కాకపోతే నా పర్టికులర్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఇన్బిల్ట్ సిస్టమ్, స్క్రీన్ రికార్డింగ్ ఇన్బిల్ట్ సిస్టమ్ నాకు లేదు అనుకున్నారనుకోండి, నో వరీస్, మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్కి అయితే వచ్చేసింది. మీరు ప్లేస్టోర్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏజెడ్ స్క్రీన్ రికార్డింగ్ అని సెర్చ్ చేయండి. సో వన్స్ ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఇదనమాట నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, సో దీన్ని సింపుల్గా మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటి గురించి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే దాంట్లో డెఫినెట్గా మనకి లిమిటేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో లిమిటేషన్స్ని మనం ఇగ్నోర్ చేసేసేయాలి, నాకు ఆ లిమిటేషన్స్ ఏమీ వద్దు అనుకుంటే మీరు డెఫినెట్గా కొంచెం ప్రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్లో అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకైతే ఈ పర్టికులర్ స్క్రీన్ రికార్డర్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ వర్షన్స్ అయితే సరిపోతాయి అనమాట. ఓకే, సో వన్స్ ఈ పర్టికులర్
యాప్ నాకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఐ జస్ట్ ఓపెన్ దిస్ యాప్ అనమాట. అండ్ ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి ఈ పర్టికులర్ ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ యొక్క ఇంటర్ఫేస్. దీంట్లో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే సెటింగ్స్లోకి వచ్చేసేయండి. సెటింగ్స్తో మీరు కనుక వెళ్ళినట్లయితే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెజల్యూషన్, అది మీరు 720 ఉంటుంది, దాన్ని తీసేసి ఫుల్ హెచ్డి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీడియో క్వాలిటీ వచ్చేసరికి రికమెండెడ్ తీసేసి 16 MBPS పెట్టుకోండి. ఏదైతే హై ఉంటుందో అది పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ అనమాట. ఫ్రేమ్ రేట్ కూడా ఏదైతే హయ్యర్ ఉంటుందో, ప్రో కాకుండా ఫ్రీ వర్షన్లో ఏదైతే హయ్యర్ ఉంటుందో ఆ పర్టికులర్ని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓరియంటేషన్, లైక్ మీరు ఇట్లా యూస్ పోర్ట్రేట్లో కానీ ల్యాండ్స్కేప్లో కానీ మూవ్ చేస్తున్నారనుకోండి, ఆ ఓరియంటేషన్ గురించి అడుగుతుంది. సో ఆటోమేటిక్ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైక్రోఫోన్ సోర్స్ అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక వేరే మైక్స్ అయినా కనెక్ట్ చేసినారనుకోండి, ఆ పర్టికులర్ మైక్ నుంచి ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు అది కనెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ సెటింగ్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రికార్డింగ్ మోడ్ అనమాట. ఈ రికార్డింగ్ మోడ్ని డీఫాల్ట్ తీసేసి అడ్వాన్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఇవన్నీ మనకి రిమైనింగ్ అన్నీ కూడా యానోటేషన్స్ అనమాట. ఈ యానోటేషన్స్ మనకి ఏం అవసరం లేదు, బట్ కౌంట్ డౌన్ వచ్చేసరికి 5 seconds పెట్టుకోండి. దట్స్ యువర్ టోటల్ అపాన్ యూ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ అండ్ లోగో అనమాట. ఇన్ కేస్ మీకు కనుక మీరు రికార్డ్ చేసినప్పుడు ఏమైనా వాటర్ మార్క్, మీ పర్సనలైజ్ వాటర్ మార్క్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా, టెక్స్ట్ వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకున్నా, ఇక్కడ నుంచి అయితే మీరు టెక్స్ట్ కానీ ఆర్ లేకపోతే లోగోస్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్క్రీన్ షాట్ని ఎనేబుల్ చేయమంటారని అడుగుతుంది. సో స్క్రీన్ షాట్ని ఎనేబుల్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇంకొక బటన్ కూడా ఆన్ అవుతుంది అనమాట. డిస్ప్లే మీద ఇంకొక బటన్ కూడా ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెమెరా అనమాట. సో దీని కనుక మీరు అలో చేశారనుకోండి, మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడే ఇక్కడ మీకు ఏమవుతుంది, లైక్ మీ ఫేస్ క్యామ్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. నాకు అది ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ రిమూవ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ లేకపోతే అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో అవి మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు కనుక యూజ్ అవుతున్నట్లయితే డెఫినెట్గా వాటిని అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. వన్స్ మనం అన్ని సెటింగ్స్ని సెట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న వాటర్ మార్క్ ఉంది చూసారా, ఈ పర్టికులర్ లోగో. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన మనకి కెమెరా ఆప్షన్ కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మనం పర్మిషన్స్ని కనుక గ్రాంట్ చేసేసామనుకోండి, మనకి వితిన్ కైండ్ ఆఫ్ 5 seconds కౌంట్ డౌన్ వస్తుంది, ఎందుకంటే మనం 5 seconds ఇచ్చాము కాబట్టి. సో ఆ 5 seconds కౌంట్ డౌన్ అయిన తర్వాత మనం ఏదైతే స్క్రీన్లో మనం చేస్తామో అదంతా, ఆ యాక్టివిటీస్ అంతా కూడా ఈ పర్టికులర్ రికార్డర్ అయితే రికార్డ్ చేసింది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాక్ యూజర్స్ కోసం, ఎవరైతే ఐమాక్ ఆర్ లేకపోతే మ్యాక్ యూజ్ చేస్తారో ఆర్ లేకపోతే మ్యాక్బుక్ యూజ్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. దీనిలో కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ మ్యాక్ని ఓపెన్ చేసి కమాండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ రికార్డింగ్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దీనిలో మనకి ఫస్ట్ 3 options వచ్చేసరికి మీరు కనుక స్క్రీన్ షాట్, ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే వాటి కోసం అనమాట. నెక్స్ట్ 2 options వచ్చేసరికి స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కంప్లీట్ ఎంటర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవడానికి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమైనా స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేసి ఆ పర్టికులర్ టార్గెటెడ్ ఏరియాని మాత్రమే రికార్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఆప్షన్స్లోకి వెళ్ళారనుకోండి, దీంట్లో మనకి ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ మీరు కనుక డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఆర్ లేకపోతే ఏదైనా లొకేషన్ మీద సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా, అది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమర్ అనమాట. వన్స్ మీరు రికార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఎంతసేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వాలని అడుతుంది. నేను డిఫాల్ట్గా 5 seconds ఉంచుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ అన్ని కూడా లైక్ మైక్రోఫోన్ కానీ అదర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇది లైక్ మ్యాక్లో కానీ ఆర్ లేకపోతే యాపిల్ యూజర్స్కి చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో ఈజీగా మీరైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ యూజింగ్ మ్యాక్ ఆర్ లేకపోతే iMac. ఓకే, సో డన్. అండ్ ఫైనల్లీ విండోస్ యూజర్స్ కోసం, ఇన్ కేస్ మీరు నాలాగా విండోస్ యూజర్ అయినట్లయితే మనకి 2 options అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి OBS, అది వచ్చేసరికి కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ అనమాట. ఈ పర్టికులర్ OBS గురించి సాయికృష్ణ గారు ప్రీవియస్గా మనకి ట్యూటోరియల్ చేశారు, సో అది మీరు వాచ్ చేయొచ్చు. అండ్ కాకపోతే ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. సో ఈ కాంప్లెక్సిటీ అంతా నాకు వద్దు, నాకు సింపుల్గా రికార్డ్ చేస్తాను స్టాప్ చేసేస్తాను అని అనుకునే వాళ్ళకి నెక్స్ట్ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫ్రీ క్యామ్ అనమాట. సో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వచ్చేసరికి ఫ్రీ క్యామ్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో వన్స్ మీరు ఈ ఫ్రీ క్యామ్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ దేర్ నోటిఫికేషన్స్ మీ ఈమెయిల్ అయితే ఇవ్వచ్చు. లేదు నాకు నోటిఫికేషన్స్ అంటే కొంచెం ఇరిటేషన్, నేను లైక్ వాళ్ళ నోటిఫికేషన్ నేను రిసీవ్ చేసుకోవాలనుకోవట్లేదు అని అనుకున్నారనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే tempmail.net వచ్చేసేయండి. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనకి టెంపరీ ఈమెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈ టెంపరీ ఈమెయిల్ని నేను ఇక్కడ నేను యాడ్ చేసేసి డౌన్లోడ్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అయితే నా కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో నేనైతే డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. సో వన్స్ ఈ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసేసుకోండి. నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని చాలా క్విక్గా చూపించేస్తున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం, సో ఐ అగ్రీ అండ్ ఇన్స్టాల్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి. సో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు న్యూ రికార్డింగ్ ఉంది కదా, సో ఈ న్యూ రికార్డింగ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన కైండ్ ఆఫ్ ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. లేదు నాకు ఫుల్ స్క్రీన్ కావాలి అనుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఈ డ్రాప్ డౌన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది కదా. సో ఇక్కడ నేను ప్రెజెంట్ నాకు ఇక్కడ 2 మానిటర్స్ ఉన్నాయి కాబట్టి 2 స్క్రీన్స్ టూ వర్షన్స్ కనిపిస్తుంది. సో నేను ఒక మానిటర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో వన్స్ నేను సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇన్ కేస్ నేను మైక్ని కూడా టర్న్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి నేను ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ కెన్ రికార్డ్ మై మైక్ ఆల్సో. అండ్ వన్స్ మీ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ రికార్డ్ బటన్ ఉంటుంది కదా. సో రికార్డ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 3 సెకండ్స్ కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ 3 సెకండ్స్ కౌంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం యాక్టివిటీ చేసినా ఓకే. అండ్ లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా కంప్యూటర్ స్క్రీన్లోకి వచ్చేస్తాను. లెట్స్ సే ఐల్ గో విత్ మై పీసీలోకి వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. అండ్ ఈ మీ యాక్టివిటీ అంతా ఇది రికార్డ్ చేస్తుంది అనమాట. ఇది ఎలా స్టాప్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీ టాస్క్ బార్లో ఈ అపారన్ క్లిక్ చేసి ఈ ఫైనల్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మనకి ఈ విధమైన డిస్ప్లే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోని అయితే ప్రివ్యూ చేసుకోవచ్చు. మీరు ఏదైతే రికార్డ్ చేశారో ఆ వీడియోని ప్రివ్యూ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు కనుక సేవ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా సేవ్ యాజ్ వీడియో క్లిక్ చేసి ఎక్కడ సేవ్ చేయమంటున్నారో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్స్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇన్ కేస్ రీనేమ్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైతే రికార్డ్ చేశారో అదంతా కూడా మీ పర్టికులర్ లొకేషన్లో మీ లైక్ ఏదైతే డెస్టినేషన్ లొకేషన్ ఉందో ఆ పర్టికులర్ లొకేషన్లోకి ఒక వీడియో MP4 వీడియోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. లేదండి నాకు ఇది సరిపోదు, నాకు ఎక్స్ట్రీమ్గా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ కావాలి, నేను డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ని స్విచ్ అవుతాను అని అనుకున్నారనుకోండి, మీరు డెఫినెట్గా OBSని అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. OBS గురించి సాయికృష్ణ గారు ప్రీవియస్గా ట్యూటోరియల్ చేశారు, కంప్లీట్గా అదైతే వాచ్ అండి. నేను ఐకార్డ్స్లో అయితే నేను మెన్షన్ చేస్తాను అనమాట. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్స్ని కానీ అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ని యూస్ చేసుకొని మీరు మీ స్క్రీన్ ప్రెజెన్స్ని మీ ఆడియన్స్కి కూడా షోకేస్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పోషండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా మన సాయికృష్ణ గారు హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన దగ్గర ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్ 2 ట్రిపుల్ 9 అయితే ఉంచారు. ఫర్దర్గా ఆయన కోర్స్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోతున్నారు. ఇన్ కేస్ మీరు కోర్స్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియోని కనుక మీరు పూర్తిగా వాచ్ చేసినట్లయితే కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వచ్చో కంప్లీట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అండ్ కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యి 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేశారో వాళ్ళకి సాయికృష్ణ గారి తరపు నుంచి మీ పర్టికులర్ ఛానల్ మీద ఒక అందమైన ప్లే బటన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అదేవిధంగా మీకు డెఫినెట్గా కోర్స్ రిలేటెడ్ డౌట్స్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ కానీ డెఫినెట్గా వస్తాయి. సో వీటన్నింటిని క్లారిఫికేషన్ చేసుకోవడానికి సాయికృష్ణ గారు ఆయన పర్సనల్ నెంబర్ని కూడా వాట్సాప్ నెంబర్ని ఈ కోర్సులో అయితే ఇంక్లూడ్ చేశారనమాట. సో దెన్ మీరు ఆయనతో డైరెక్ట్గా వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో దట్స్ ఇట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.